టుడే టీవీకి స్వాగతం. ఇల్లందు మండలం రాఘవబోయినగూడెం వీర్యతండ గ్రామంలో 109 మంది వలస కూలీలకు పోలీసు వారు నిత్యావసర వస్తువులు అందించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పీ రవీందర్ రెడ్డి, ఇల్లందు సిఐ వేణుచందర్, కొత్తగూడెం అడిషనల్ ఎస్పీ పాల్గొన్నారు. రవీందర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో మేమంతా పనిచేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ మనకు ఒక బీసీ రవీందర్ రెడ్డి కానిస్టేబుల్ కూడా మనం డిప్యూటీ చేస్తున్నాం సార్. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి మేము డిఎస్పీ ఆధ్వర్యంలో ఒక చేసుకుంటున్నాం సార్. అలాగే తర్వాత ముఖ్య అతిథి మాట్లాడాల్సిన కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కూడా మనం ఈ రోజువారీ కూలీలు, అలాగే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు, సిజీ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, అలాగే ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా రోజు కూలీలు ఉండి ఈ రెగ్యులర్ రేషన్ కోసము ఎవరైతే డిపెండెంట్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా మన జిల్లా వ్యాప్తంగా ఈ రేషన్ అందజేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ సంబంధించి ఇల్లందు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఈ 4 విలేజెస్కి సంబంధించి 190 మెంబర్స్కి మన ఎస్హెచ్ఓ గారు ఇక్కడ వాళ్ళకి కావాల్సిన రేషన్, రైస్, వెజిటేబుల్స్, అలాగే అదర్ రెగ్యులర్ ఐటమ్స్ని మీకందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం చొరవ తీసుకోవడం జరిగింది. చాలామంది కూడా ఈ కరోనా ఎఫెక్ట్తో కూలీ దొరకక చాలా ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి. సో వాళ్ళకు ఏదో కొంత మా వంతు సహాయంగా ఇది మీకు అందించడం జరుగుతుంది. అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఇప్పటికీ ఈ సమస్య ఇంతటితో అయిపోలేదు. ఇంకా కొత్త కేసులు వస్తున్నాయి కాబట్టి ఇంకా లాక్డౌన్ పొడిగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండి విలేజెస్లోనే ఉండి ప్రతి పరిస్థితిలో కూడా ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ నుంచి విలేజ్కి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారని కోరుకుంటున్నాము. పోలీసు వారికి మీరు అందరూ సహకరిస్తున్నందుకు మా తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.